దేవునికి స్తోత్రం హల్లెలూయ. మొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మోహనోత్రువైన మా దేవ, దయామయుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి యొక్క సమయమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. మరి యొక్క నీ యొక్క బైబుల్ గ్రంథంలో నుండి నాయన పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మదేవ నీవే మాకు బోధించి నాయన ఉంచినటువంటి నాయన నీ బిడ్డలకు నాయన కావలసినటువంటి నాయన స్పష్టమైనటువంటి నీ వాక్కును అనుగ్రహించి మేము పొందమని మనవులన్నీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మన వాక్య భాగం ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినప్పుడు మనకి నోవాహు గుర్తుకొస్తారనమాట. నోవాహు భక్తుని జీవితాన్ని 6, 7, 8 అధ్యాయాల్లో చూడవచ్చు. మనకి బాహ్యంగా నోవాహు జీవితం కనిపించినప్పుడు కూడా ఈ నోవాహు గారితో పాటు నోవాహు భార్య కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ పేరు కానీ ఆవిడ చేసిన కార్యాలు కానీ ఏమీ ఇక్కడ ప్రస్తావించబడలేదు. అయినప్పటికీ కూడా నోవాహు భార్య జీవితంలోంచి కొన్ని విషయాలను మనం ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూడవచ్చు అన్నమాట. ఏ విధంగా అంటే భూమి మీద ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు దేవుడైన యెహోవా ఈ విధంగా అంటారనమాట, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పక్షులను ఆకాశ పశువాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలై అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో నోవాహు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా 6వ అధ్యాయం 8వ వచనంలో చూడవచ్చు. అయితే నోవాహు యెహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను. అంతేకాదు 9వ వచనంలో చూసినప్పుడు నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు జీవిస్తున్నటువంటి తరాలన్నింటిలో కూడా నీతిమంతుడు అంతమాత్రమే కాదు నిందారహితుడు, ఎటువంటి దోషం లేనటువంటి వ్యక్తిగా దేవుని దృష్టికి కృప పొందినవాడిగా నోవాహు ఈ యొక్క ఆయన తరాలన్నింటిలో కూడా నోవాహు మాత్రమే కృప పొందినవాడిగా కనిపిస్తాడు అనమాట. ఎందుకంటే ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క తలంపులను బట్టి వారి యొక్క దోషకృత్యాలను బట్టి దేవుని ఎందుకు ఈ నరులను సృజించాను అనేటువంటి దేవుడే సంతాపం పొందే అంతగా దేవుని గాయపరిచే విధంగా ఒక నోవాహు తరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉండడం జరిగింది. అటువంటి దేవుని సన్నిధికి దూరమైనటువంటి ప్రజల మధ్యలో అంతమాత్రమే కాదు వారి యొక్క దోష స్థితిలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో నోవాహు మాత్రమే దేవునికి కృప పొందినవాడుగా నోవాహు మాత్రమే నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉండడం అనేది సామాన్యమైన విషయం అంతే కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ ఒక కోణంలో ఉంటే మనం మాత్రమే మనం ఒక్కరమే ఒక విధానంలో ఉండడం అనేది అంత సామాన్యమైన విషయం కాదనమాట. కానీ నోవాహు ఆ విధంగా ఉండగలిగాడు, అది దేవుని కృప వల్ల మాత్రమే అని చెప్పుకోవచ్చు. అయితే దేవుడైన యెహోవా దీ యొక్క ప్రజల యొక్క దోష ఫలితమును బట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రజలను అంతమాత్రమే కాదు ప్రతి పక్షవాదులను జంతువులను నేలను ప్రాకే ప్రతి పురుగును అన్నిటినీ కూడా తుడిచిపెట్టేయాలి అనేసి దేవుడు నిర్ణయం తీసుకుంటారనమాట. యెహోవా నిర్ణయం తీసుకున్నప్పుడు నోవాహు అతని కుటుంబము సంరక్షించబడడానికి దేవుడు ఒక మాటను నోవాహుకి తెలియపరుస్తారనమాట. తెలియపరిచిన 14వ వచనంలో చూసినప్పుడు 6వ అధ్యాయం 14వ వచనం, చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అయితే దేవుడు చెప్తున్నారు నోవాహుతో చితిసారకపు మానుతో ఒక ఓడను నీ కొరకు సిద్ధం చేసుకోమని. అయితే ఆ ఓడ ఏ విధంగా కట్టాలి ఎలా దాన్ని అమర్చాలి అన్నీ కూడా దేవుడు నోవాహుకి తెలియపరిచారనమాట. తెలియపరిచినప్పుడు నోవాహు దేవుడు చెప్పినటువంటి కార్యం చేయడానికి తలపెట్టాడు, ఒక పనిని చేయడానికి పూనుకున్నాడు అనమాట. నోవాహు పూనుకున్నప్పుడు నోవాహుతో అతని కుమారులు అతని కోడళ్ళు అంతమాత్రమే కాదు మరి ముఖ్యంగా ఆయన భార్య కూడా ఉన్నారనమాట. నోవాహు చేస్తున్నటువంటి దేవుడు చెప్పినటువంటి కార్యాన్ని తలపెట్టి ఆ యొక్క పనిని పూనుకున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది నోవాహుని హేళన చేసి
ఉంటారు ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద వర్షం గాని జల ప్రళయాలు గాని ఏమీ లేవన్నమాట అయినప్పటికీ కూడా నోవాహు దేవుడు చెప్పినటువంటి మాటను విశ్వసించి దేవుడు చెప్పాడు కాబట్టి నిజంగా జల ప్రళయం వస్తుందని నమ్మి దేవుడు చేతిలో సంరక్షించబడడానికి ఆ యొక్క ఓడను సిద్ధం చేయడానికి నోవాహు తలపెట్టారన్నమాట తలపెట్టినప్పుడు నోవాహు ఎంత శ్రమించారు నోవాహు చాలా కష్టపడి ఉంటారు అది సాధారణమైన విషయం కాదు ఆ వాటర్ని ఆ విధంగా సిద్ధపరచడం అంటే ఈ విధ ఈ దినాల్లో ఏదైనా ఒక పరికరాన్ని సృష్టించాలి అంటే చాలా సులువైనటువంటి విషయం అయి ఉండవచ్చు ఎందుకంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఈ చాలా రకాలుగా ఇదంతా దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నారు కానీ ఆ దినాల్లో వాడ కట్టడం అన్నీ సమకూర్చుకు రావడం ఇటువంటి యంత్రాలు ఇటువంటి పరికరాలు లేనటువంటి కాలంలో అవన్నీ సమకూర్చుకొని రావడం అనేది సాధారణమైన విషయం కాదు అయినప్పటికీ దేవుడు చెప్పినటువంటి మాటను పెడచెవిని పెట్టకుండా దేవుని యొక్క మాటకు విధేయుడై నోవాహు ఆ యొక్క ఓడను సిద్ధపరచడానికి పోనుకున్నాడు అన్నమాట నోవాహు ఆ ఓడను సిద్ధపరచడానికి పోనుకున్నప్పుడు నోవాహు భార్య నోవాహుతో కూడా ఉన్నారన్నమాట నోవాహు భార్య పేరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా తెలియపరచబడలేదు అంతమాత్రమే కాదు ఆవిడ గురించి చేసిన కార్యాలను ఏవి కూడా ఇక్కడ ప్రస్తావించబడలేదు కొన్ని ఈ యొక్క అధ్యాయాల్లో చూసినప్పుడు కొంతమంది స్త్రీల యొక్క జీవితాలను నోవాహు భార్య యొక్క జీవితాన్ని కనుక మనం దృష్టిలో పరిశీలించినప్పుడు నిజంగా ఈవిడ నోవాహు ఓడ కట్టడానికి ప్రారంభించినప్పుడు ఎక్కడ కూడా నోవాహుని వెనకకి లాగే సందర్భం కానీ నోవాహుని కించపరిచి మాట్లాడేటువంటి సందర్భం కానీ ఎక్కడ కూడా నోవాహు భార్య చేసినట్లుగా తెలియపరచబడలేదు ఆ విధంగా ఆవిడ కానీ చేసినట్లయితే దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథంలో రాయించి ఉండేవారే ఎందుకంటే లోతు భార్యని కనుక నోవాహు భార్యని మనం ఇద్దరిని కనుక దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు నోవాహు భార్య జీవితంలో నుండి ఎన్నో గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట ఏ విధంగా అంటే నోవాహు భార్య నోవాహు కార్యాన్ని ప్రారంభించినప్పుడు నోవాహు ఎంత కష్టపడుతూ ఉన్నారో నోవాహుకి సమయానికి ఏది అందించాలన్నా వండి పెట్టి విషయంలో కానీ అన్ని విషయాల్లో చక్కగా నోవాహుకి సహకరించే ఉంటారు నోవాహు భార్య నోవాహు భార్య మూడు స్థితిలో ఉన్నారన్నమాట ఈ యొక్క అధ్యాయం చూసినప్పుడు ఏ విధంగానంటే నోవాహు జీవితంలో ఓడ కట్టడానికి ముందు నోవాహు భార్య ఉన్నారు అంత మాత్రమే కాదు ఓడలో ఓడ కట్టిన తర్వాత ఓడలో ప్రవేశించే సందర్భంలో కూడా నోవాహు భార్య ఉన్నారు అంత మాత్రమే కాదు జల ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఓడలో నుండి బయటకు వచ్చిన సందర్భంలో కూడా నోవాహు భార్య నోవాహుతో సహకరిస్తూనే ఉన్నారన్నమాట మూడు సందర్భాల్లో ఎక్కడా కూడా ఆవిడ ఎటువంటి పరిస్థితిని బట్టి కూడా ఆవిడ నిరాశ పడిపోలేదు అంత మాత్రమే కాదు వెనుక అంజు కూడా వేయలేదన్నమాట ప్రతి సందర్భంలో కూడా నోవాహుతో నోవాహు భార్య ఖచ్చితంగా ఉన్నారన్నమాట వండడం వల్ల దేవుడు ఈ యొక్క స్త్రీ జీవితాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో మనం చూద్దాము ఈ యొక్క ఓడ కట్టినప్పుడు అంత మాత్రమే కాదు నోవాహు భార్య నోవాహు కుమారులు వారితో పాటు నోవాహు కోడళ్ళు కూడా ఈ యొక్క జలప్రళయం నుండి తప్పించుకోవడానికి దేవుడు ఆ యొక్క సిద్ధపరిచినటువంటి ఓడలోనికి వీరందరినీ ప్రవేశించమని చెప్తారనమాట 7వ వచనం చూద్దాము 7వ అధ్యాయం 7వ వచనము ఆదికాండము అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకై ఆ ఓడలో ప్రవేశించే ఆ ప్రచండమైన జల ప్రళయం నుండి తప్పించుకోవడానికి ఆ ఓడలో ప్రవేశించారు కుమారులు కోడళ్ళు భార్య కూడా ఆ ప్రవేశించిన సందర్భంలో జల ప్రళయం వచ్చిన సందర్భంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోయారు ఈ ఓడ మాత్రం నిలిచిద్ద అని ఎక్కడ కూడా అధైర్యం కానీ అవిశ్వాసం కానీ వారిలో ఎవ్వరిలో కూడా లేదన్నమాట చక్కగా దేవుని మాట ప్రకారం అందరూ కూడా ఓడలోనికి ప్రవేశించారు వారు ప్రవేశించినప్పుడు వారి కుమారులు ఎక్కడా కూడా వ్యతిరేకతను కనపరచలేదు వారితో పాటు వారి పెళ్లి చేసుకున్నటువంటి వారి కోడళ్ళు నోవాహు కోడళ్ళు కూడా చక్కగా వెళ్ళిపోయారన్నమాట ఎక్కడా కూడా వారి యొక్క విడిచిపెడుతున్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని అది అప్పటి వరకు భూమి మీద ఉన్నారు కదా వాళ్ళు ఆ యొక్క భూమిని విడిచి ఆ ఓడలోనికి ఒక వాతావరణంలోనికి భీకరమైన వాతావరణంలోనికి వెళ్ళడానికి ఎక్కడా కూడా సందేహం లేకుండా చక్కగా వారు కూడా వెళ్ళిపోయారన్నమాట ఈ విషయాన్ని కనుక మనం ఇక్కడ కొన్ని విషయాలను మనం ధ్యానం చేసినట్లయితే వారు అంత ధైర్యంగా నోవాహు కోడళ్ళు నోవాహు భార్య కుమారులు నోవాహుతో పాటు ఆ వాళ్ళలోనికి ప్రవేశించారు అంటే నోవాహు భార్య జీవితం చాలా మాదిరికరమైన జీవితంగా మనం చూడవచ్చు
ఆవిడ వారికి చక్కటి తల్లి ప్రేమను కూడా అందించినటువంటి సందర్భం ఉంటదన్నమాట. వారు వారి వాళ్ళు వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి తల్లి ప్రేమను గనుక రుచి చూడని వారైతే వారు అంత ధైర్యంగా ఆ వాడలోనికి ప్రవేశించి ఉండేవారు కాదు. అంత ధైర్యంగా వారు ఆ వాడలోనికి ప్రవేశించారు. ఎటువంటి భయము, ఎటువంటి బెరుకు, ఎటువంటి ఆందోళనలు లేకుండా చక్కగా వారితో పాటు వారి కోడళ్ళు కూడా ఆ విధంగా ప్రవేశించారు అంటే అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఎందుకంటే లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలు నశించిపోతూ ఉన్నప్పుడు లోతుతో చెప్తారు కదా దేవుడు వారి కుమార్తెలను వారిని పెండ్లాడనై ఉన్నటువంటి వారి అల్లుళ్ళని కూడా ఆ యొక్క నశించిపోతున్నటువంటి ఆ పట్టణంలో నుంచి బయటకు తీసుకురావాలని దేవాది దేవుడు తలపెట్టినప్పుడు వారి అల్లుడి వారి అల్లుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు లోతు అల్లుడి దగ్గరికి వెళ్ళి వారు ఆ యొక్క నశించిపోతున్నటువంటి ప్రజల మధ్యలో ఉండడానికి ఇష్టపడ్డారు కానీ ఆ పట్టణం నశించిపోతుందని చెప్పినా కూడా వారు ఆ మాటను పెడచెవిని పెట్టి ఆ యొక్క నశించిపోతున్నటువంటి పట్టణంలో వారు కూడా నశించిపోయారు. కానీ ఈ యొక్క నోవాహు కోడలను చూసినప్పుడు ఆ యొక్క నశించిపోతున్నటువంటి ఆ యొక్క ప్రజలతో పాటు నశించిపోకుండా చక్కగా వారు కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించి వారు కూడా సంరక్షించబడ్డారన్నమాట. అక్కడ నోవాహు భార్య వారి యొక్క కోడలకి ఎంతో చక్కగా మాదిరికరంగా ఉంది. వారికి తల్లి ప్రేమను చక్కగా చూపించింది కాబట్టే వారు ఎక్కడా కూడా భయం అనేది లేకుండా చక్కగా వారు ప్రవేశించగలిగారు. అంత మాత్రమే కాదు, ఓడలోకి ప్రవేశించిన తర్వాత కూడా నోవాహు నోవాహు భార్య వారి ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు 8 మంది ఆ ఓడలోనికి ప్రవేశించారు. 8 మంది మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించారు. అంత మాత్రమే కాదు, వీరితో పాటు రకరకాల జంతువులు, రకరకాల పక్షులు, రకరకాల అన్నీ కూడా దేవుడు ఆ యొక్క ఓడలోనికి నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తి కోసమని దేవుడు నోవాహుకు చెప్పిన విధంగా అవన్నీ కూడా దాంట్లోనికి ప్రవేశించడం జరిగింది. అయితే ఆ ఓడలోనికి ప్రవేశించిన తర్వాత వాటన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరిచే విషయంలో కానీ, వాటన్నిటికీ కష్టపడి శ్రమించే విషయంలో కానీ, కుటుంబం అంతా కూడా ఎంతో చక్కగా వాటన్నిటికీ కూడా ఆహారం సిద్ధపరిచే విషయంలో కానీ ఎంతో చక్కగా శ్రమించారు కాబట్టే నోవాహుతో పాటు నోవాహు భార్య కుటుంబము సహకరించారు కాబట్టే నోవాహు అంత గొప్ప ప్రాజెక్ట్ని చక్కగా నిర్వర్తించగలిగారన్నమాట. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో కనుక మనం పరిశీలన చేస్తే ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చే వారి కుటుంబీకులను వెనకన లాగే వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారన్నమాట. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ అనుగ్రహిస్తే, దేవుడు ఏదైనా ఒక ప్రణాళికను నిర్ణయించి ఉంటే ఆ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నటువంటి వారి కుటుంబీకులను వెనక లాగే వ్యక్తులు ఎక్కువ ఉంటున్నారు. కానీ వారిని ప్రోత్సహించి బలపరిచి వారికి సహకారాన్ని అందించి ముందుకి నడిపించే వ్యక్తులు చాలా తక్కువ ఉంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ నోవాహు భార్య విషయానికి వస్తే తన భర్త అయినటువంటి నోవాహుకి ప్రతి సందర్భంలో కూడా సహకరించింది కాబట్టి ఆవిడ యొక్క రక్షణ ఓడలోనికి ప్రవేశించగలిగింది. తాను ప్రవేశించడమే కాదు, తన కోడళ్ళు కూడా చక్కగా ఓడలోనికి ప్రవేశించడానికి చక్కగా మాదిరికరమైనటువంటి స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాదు, ఓడలోనికి ప్రవేశించిన తర్వాత కూడా చక్కగా ముందు ఓడలోనికి ప్రవేశించకముందు నోవాహుకి సహకారాన్ని అందిస్తూనే ఉంది, ప్రవేశించిన తర్వాత సహకారాన్ని అందించింది. అంత మాత్రమే కాదు, ఓడలో నుంచి బయటికి వచ్చినటువంటి సందర్భం 8వ అధ్యాయం ఆదికాండము 8వ అధ్యాయము 17వ వచనంలో చివరి భాగంలో చూసినట్లయితే భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడళ్ళను బయటికి వచ్చిరి. అయితే బయటికి వాడలోంచి బయటికి వచ్చిన సందర్భంలో కూడా ఆవిడ అదే స్వభావంతో ఉందన్నమాట. నోవాహు భార్య చక్కగా అందరూ కోడళ్ళు కుమారులు నోవాహు భార్య నోవాహు అందరూ కూడా వాడలోంచి చక్కగా సురక్షితంగా బయటికి వచ్చారు. దేవుడు అక్కడ వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చారు, భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పాను అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. అయితే ఈ జలప్రళయము 150 దినముల వరకు భూమి మీద ప్రచండముగా ప్రబలి ఉందన్నమాట, 150 రోజులు. అయితే ఈ దినాల్లో చూసినట్లయితే ఒక కుటుంబంలో ఒక అత్త ముగ్గురు కోడళ్ళు కలిసి ప్రయాణం చేయడం అనేది ఈ దినాల్లో చాలా
క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకరి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనలకి పొత్తు ఉండదన్నమాట ఒక స్థితిలో ముందుకు వెళ్ళడం ఇష్టమైతే ఇంకొకరికి ఇంకొక విధంగా వెళ్ళడం ఇష్టము ఒకరికి ఒక ఆహార పదార్థం ఇష్టమైతే ఇంకొకరికి ఇంకొకటి ఇష్టంగా ఉంటదన్నమాట కానీ ఇక్కడ నలుగురు స్త్రీలు ఒకే వాడలో ఒకే చోట కలిసి చక్కగా ఉండగలిగారు అంటే అది నోవాహు భార్య యొక్క మాదిరికరమైన జీవితం అని చెప్పుకోవచ్చు వారి అత్తగారు అంత మాదిరిగా ఉంది కాబట్టి ముగ్గురు కోడళ్ళు కూడా చక్కగా అందరూ కూడా ఐక్యమత్యంతో కలిసి ఉండగలిగారు అన్నమాట 150 రోజులు చక్కగా ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చక్కగా ఉండగలిగారు మరలా చక్కగా దేవుడు వారిని సంరక్షించి భూమి మీదకి వాగ్దానాన్ని ఇచ్చి మరీ పంపించారు అన్నమాట అంతే కాదు ఈ మూడు సందర్భాల్లో నోవాహు భార్య ఎంతగానో నోవాహుకి సహకరిస్తూ నోవాహు అభిప్రాయాన్ని తన దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను నోవాహు చెరసా వహిస్తూ నోవాహు ఆ యొక్క దేవుని యొక్క మాటను నెరవేరుస్తూ ఉంటే ఈ యొక్క నోవాహు భార్య కూడా చక్కగా ఎక్కడ కూడా నిరాశ అనేది నోవాహుకి కనపరచలేదు అంత మాత్రమే కాదు ఎక్కడ కూడా నోవాహుని హేళన చేయడం కానీ ఇది నిజమేనా ఇప్పటి వరకు భూమి మీద వర్షం అనేది లేదు ఏంటి ఇది అని ఎక్కడ కూడా నిరాశకు గురి చేయలేదు నోవాహు భార్య గురి చేయలేదు నోవాహు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా సహకరిస్తూనే ఉంది నోవాహుతో పాటు దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో నోవాహు భార్య ఉపయోగపడిందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట అయితే ఇప్పుడు మనం గనక ఈ నోవాహు భార్య లోతు భార్య విషయానికి వస్తే ఖచ్చితంగా లోతును లోతు భార్య కుటుంబాన్ని దేవుడు ఈ విధంగానే సంరక్షించాలనుకున్నాడు సొదొమ గొమొరా పట్టణంలో నశించిపోకుండా అయితే ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినప్పుడు అయితే నోవాహు భార్యని నోవాహుకు కుమార్తెలను కుమార్తెలతో పాటు వారిని పెళ్లి చేసుకొని ఉన్నటువంటి అల్లుళ్ళను కూడా దేవుడు లోతును వారి అల్లుళ్ళను కూడా సంరక్షించాలనుకున్నాడు కానీ వాళ్ళ అల్లుళ్ళు ఆ యొక్క పాపంలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడక ఆ యొక్క పాపపు ఆ యొక్క అగ్నిగంధకాల చేతనే ఆ యొక్క పాప ఊబిలోనే నశించిపోయారనమాట వారి అల్లుళ్ళు అయితే వారి కుమార్తెలను భార్యని లోతును దేవదూతలు చేయి పట్టుకుని మరలా బలవంతంగా బయటికి తీసుకువచ్చారు తీసుకువస్తున్నటువంటి సందర్భంలో అయితే దేవుడు వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పారన్నమాట వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పినప్పుడు లోతు భార్య ఆ మాటను పెడచెవిని పెట్టి వెనక్కి తిరిగి చూచి ఉపస్తంభం అయిపోయి ఎవ్వరికి పనికిరానటువంటి ఒక నిర్జీవమైనటువంటి స్థితిలో అక్కడ మిగిలిపోయింది అయితే నోవాహు భార్య జీవితానికి గనక మనం పరిశీలి చేస్తే నోవాహుతో చక్కగా సహకరించింది ఆ యొక్క వాడలోనికి ప్రవేశించడానికి ఎక్కడ కూడా అభ్యంతరాలు అనేవి తెలపలేదు అంత మాత్రమే కాదు వాడలోనికి ప్రవేశించిన తర్వాత ఎక్కడ అభ్యంతరం కనపరచలేదు వాడలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ సందర్భంలో కూడా ఎక్కడ కూడా అభ్యంతరాన్ని కానీ ఎక్కడ కూడా నోవాహుకి వ్యతిరేక్తమైనటువంటి ఆలోచనలతో కానీ దేవునికి వ్యతిరేక్తమైనటువంటి ఆలోచనలతో కానీ నోవాహు భార్య పనిచేయలేదన్నమాట లోతు భార్య దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టి వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయి ఎవరికి పనికిరానటువంటి స్థితిలో అటు భర్తకి కానీ ఇటు బిడ్డలకి కానీ ఎవరికి కూడా సహాయాన్ని అందించలేనటువంటి నిర్జీవమైన స్థితిలో మిగిలిపోయిందన్నమాట కానీ నోవాహు భార్యని మాత్రం నోవాహు భార్యని నోవాహు తరాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం అంతా ఈ విధముగా ఉత్పత్తి అయ్యింది అంటే అది కేవలం నోవాహు కుటుంబము ద్వారా మాత్రమే నోవాహు భార్య ఇంత గొప్ప తల్లిగా అందరికీ కూడా ఒక గొప్ప తల్లిగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట నోవాహు భార్య చక్కగా ఎక్కడ కూడా నోవాహు వ్యతిరేక్తకు కనపరచకుండా నోవాహుతో పాటు నీతిమంతుడైనటువంటి నిందారహితుడైనటువంటి నోవాహుతో పాటు కలిసి తన జీవితాన్ని చక్కగా నీతిమంతురాలిగా కొనసాగించింది కాబట్టి తర్వాత తరాలన్నిటికీ కూడా తల్లిగా నోవాహు భార్య చేయబడిందనమాట మన కుటుంబంలో పరిచర్యలో కానీ దేవుని పనిలో కానీ ముందుకు వెళ్తున్నటువంటి మన కుటుంబీకులు భర్తలే కానీ భార్యలు బిడ్డలు ఎవరైనా కావచ్చు ముందుకు వెళ్తూ ఉన్నారంటే వారికి మనం ప్రోత్సాహాన్ని అందించేవారిగా వారికి ఏ సమయంలో ఏది కావాలో దాన్ని మనం సిద్ధపరిచి ఉంచేవారిగా అంత మాత్రమే కాదు వారు దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో వారు అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మన కుటుంబీకులు
ముందుకు అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు వారికి మనం ప్రోత్సాహాన్ని అందించి వారితో కలిసి మనం కూడా నడవగలిగినట్లయితే దేవుడు నోవాహు భార్య జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా మన జీవితాలను కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు అన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వారిని కానీ దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో దేవుడిచ్చినటువంటి వాగ్దానాల నెరవేర్పులో కృషి చేస్తున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు. వారి కుటుంబాలను విడిచిపెట్టే దేవుడు కాదండి. కొన్ని అవమానకరమైన పరిస్థితులు నోవాహుకి తలెత్తినాయి. అలా అవమానకరమైనటువంటి పరిస్థితులు నిందకరమైనటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో నోవాహుకి తలెత్తినాయి. ఆ తలెత్తినప్పుడు ఈ నోవాహు భార్య వింటూనే ఉండి ఉంటారు. విన్నప్పుడు ఎందుకు ఈ ప్రజలందరితో ఈ విధంగా నిందించబడుతున్నారు, ఇది అవసరమా అని ఆవిడ ఎక్కడ కూడా నోవాహుని వెనక్కి లాగినటువంటి సందర్భం లేదన్నమాట. చక్కగా నోవాహు దేవుని అభిప్రాయాన్ని ఏ విధంగా గౌరవిస్తూ ఉన్నారో ఆ విధంగా నోవాహు భార్య కూడా ఆవిడ యొక్క గురించి ఇక్కడ రాయబడి ఉండకపోవచ్చు, కానీ మనం ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలను చక్కగా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఎక్కడ కూడా ఆవిడ నిరాశ కానీ నిస్పృహ కానీ కనపరుచుకోకుండా చక్కగా తన భర్త యొక్క చేస్తున్నటువంటి పనిని ప్రోత్సహిస్తూ ఆయనకి సహకారాన్ని అందిస్తూ వారి కోడలికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనుపరిచి ఒక చక్కటి ప్రేమను ఆప్యాయతను అందించి ఒక మాదిరికరమైనటువంటి స్త్రీగా మనం నోవాహు భార్యని జీవితంలో నుంచి కొన్ని ఈ విషయాలను మనం ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట. మనం పరిచర్యలో దేవుని యొక్క పనిలో ఏదైనా మన కుటుంబీకులు దేవుని పని చేద్దామని ముందుకు వెళ్ళినప్పుడు వారిని నిరుత్సాహపరిచేవారిగా మనం ఉండకూడదు. కొన్ని అవమానాలు నిందలు అభ్యంతరకరమైన పరిస్థితులు కొన్ని మనకి తలెత్తుతూ ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రజలు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి, కానీ వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా అని దేవుని పనిలో ముందుకు వెళ్ళేటువంటి వారిని మనం వెనక్కి లాగేటువంటి స్థితి మనలో ఉండకూడదు అన్నమాట. మనం కనుక మన యొక్క సహకారాన్ని సహాయాన్ని వారికి కనుక అందించినట్లయితే వారు మరింతగా కుటుంబీకులుగా మనం వారికి సహాయాన్ని అందిస్తే ఖచ్చితంగా వారు మరింత ధైర్యంగా దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్యలో అద్భుతమైన కార్యాలను చూసేవారుగా ఉంటారన్నమాట. అది వారి చేసినటువంటి మన భర్తలకే కాదు, దేవుడు వారిని బట్టి మనలను మన కుటుంబీకులందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా అయితే నోవాహు భార్య కుమారుల్ని కోడల్ని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించాడో మన యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే విషయంలో లోతు భార్య అయితే తన యొక్క జీవితం ఎవ్వరికీ కూడా ప్రయోజనం లేనటువంటి స్థితి అన్నమాట. లోతు భార్య విషయానికి వస్తే నశించిపోతుందని తన యొక్క లోక ఆశల వైపు తిరిగి వెనక్కి తిరిగి చూచి ఆవిడ ఉపస్తంభంగా మారిపోయింది. తన జీవితం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అంత మాత్రమే కాదు, లోతు కుమార్తెలు కూడా తండ్రితో పాపం చేయడం వల్ల ఒక శపితమైనటువంటి వంశానికి వారు కారకులుగా మిగిలారు, మోయాబీయులుగా మోరీయులుగా. అయితే ఈ నోవాహు కుటుంబం విషయానికి వస్తే నోవాహు భార్య చక్కగా జ్ఞానంతో వ్యవహరించింది కాబట్టి జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకోగలిగింది. అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా నోవాహు భార్య ఉంది. కానీ లోతు భార్య విషయానికి వస్తే ఎవ్వరికీ ఆశీర్వాదం లేకపోవడం అట్లా ఉంటే తన కుటుంబానికి కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేది లోతు భార్య వల్ల లేదు. కుమార్తెలు భర్త అంతమాత్రమే కాదు, తర్వాత శపితమైనటువంటి వంశానికి కారకులయ్యారన్నమాట. మనం ఆ విధముగా శపితమైనటువంటి స్థితికి కారకులుగా కాకుండా నోవాహు భార్య ఏ విధముగా అయితే నోవాహు దేవుని పనిలో ముందుకు వెళ్తున్నటువంటి నోవాహుకి సహకరించి దేవుని యొక్క మాటకు విధేయుడైనటువంటి నోవాహుకి సహకరించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కుటుంబం అంతయు పొందుకోవడానికి మార్గదర్శిగా ఉందో ఆ విధముగా మనం కూడా దేవుని యొక్క కార్యాలను మన జీవితాల్లో అనుభవించడానికి మన కుటుంబీకులకు మనం మార్గదర్శులుగా ఉండాలని దేవుడు ఆ విధముగా అటు కృపను మనకు అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో మనసారా ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రార్థన చేసుకుని మహోన్నతుడైన మా దేవ మహాగణుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. అవును తండ్రి,
అయ్యా నీ యొక్క పరిచర్య ఎంతో శ్రేష్టమైనది, నీ యొక్క మాటలు అమూల్యమైనవి ప్రభువా, నీ వాగ్దానములు ఆశ్చర్యకరమైనవి ప్రభువా నాయన. నువ్వు మాట చెప్పి దాన్ని నెరవేర్చే దేవుడు తండ్రి, నోవాహుకి మాట ఇచ్చావు అయ్యా, మరి ఓడను సిద్ధపరచుకోమన్నావు నీవు, నీ ఇంటి వారందరూ నశించిపోకుండా ఓడలో ప్రవేశించడానికి అయ్యా నాయన ఓడను సిద్ధపరచుకోమన్నప్పుడు నోవాహు ఎంతగానో కృషి చేసి నాయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నోవాహు భార్య నోవాహుకు ఎంతగానో సహకారాన్ని సహాయాన్ని అందించి కోడలకు మాదిరికరంగా ఉండి ఎక్కడ కూడా నోవాహును నిరుత్సాహపరచక నోవాహుతో ప్రభు చక్కగా నాయన తన జీవితాన్ని కొనసాగించినప్పుడు అయ్యా మరి కుటుంబం అంతటికి కూడా ప్రభు ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించి నాయన వారి ద్వారా నాయన అయ్యా తరతరాలను ప్రభు నాయన నీవు నాయన ఉద్భవింప చేసిన దేవుడు ప్రభు నీకు వందనములు తండ్రి. అట్టి స్థితిని నీవు మాకును నాయన కురు అయ్యా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభు నాయన. అయ్యా మరి లోతు భార్య అయితే ప్రభు వెనుక తిరిగి చూచి ఉపస్తమమై తండ్రి ఎవరికి ప్రయోజనం లేనటువంటి స్థితిలో మిగిలిపోయింది నాయన. అట్టి స్థితి మాలో ఎవరికీ లేకుండా ప్రభు నాయన అయ్యా తండ్రి నాయన నోవా భార్య వలె జ్ఞానంతో నాయన అయ్యా మా కుటుంబాలను కట్టుకోవడానికి నాయన అయ్యా మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డల్లో ఎవరిలో ఎటువంటి బలహీనత ఉన్నా ఎటువంటి ఆ తండ్రి నాయన అవిశ్వాసం ఉన్నా ప్రభు నాయన తండ్రి అయ్యా మరి అయ్యా నిరాశ ఉన్నా నిస్పృహ ఉన్నా వారి జీవితాలను చూస్తున్న దేవుడు కాబట్టి నాయన అయ్యా వారి జీవితాల్లో విశ్వాసమును మీరు పెంపొందించిన ఆయన నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వారి జీవితాలలో నీవే ఆశను కలిగించిన ఆయన ప్రభు నెమ్మది లేనటువంటి నీ ప్రజల హృదయాల్లో ప్రభు నీవే నెమ్మది సమాధానమును అనుగ్రహించిన ఆయన వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మహిమ పొందమని మనవులన్నీ ఏ పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి